హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను లక్ష్మి లక్ష్మిగారి రచించిన భాగ్యము అనే కథానికను చెప్పబోతున్నాను నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను తలుపేసుకో అని చెప్పగానే చేస్తున్న పని ఆపి ఆదుర్ద వస్తూ నేను చెప్పిన విషయం గుర్తుంది కదా క్రిందటిసార్లాగా జరగనీయకండి మీకు కొత్తసారితో మాట్లాడతారో పోట్లాడతారో తోట పని మాత్రం ఒప్పుకోకండి సరేనా వింటున్నారా అంటూ నా భార్య పద్మ ఇంకా ఏదో చెప్తుండగానే నేను బస్ స్టాప్కు బయలుదేరాను డిఐజీ క్వార్టర్స్కి వెళ్ళే బస్సు సిద్ధంగా ఉండటంతో ఎక్కి కూర్చున్నాను పద్మ మాటలు ఇంకా చెవిలో వినిపిస్తున్నాయి కొత్త డిఐజీ వస్తున్నారని తెలిసిన దగ్గర నుండి మొదలైంది ఆమె ఆరాటం పాతసారి తోట పని చేయమన్నారు తోటలోని ఎరువులు పురుగులు మందులు నా ఆరోగ్యానికి సరిపడక వచ్చిన స్కిన్ అలర్జీ రెండేళ్లు నరకం చూపించింది ఈసారి ఏం డ్యూటీ చేయమంటారో చూడాలి అనుకుంటుండగానే ఆఫీస్ వచ్చింది బస్సు దిగి లోపలికి వెళ్ళేసరికి డ్యూటీల కేటాయింపు జరిగిపోయింది హడావుడిగా మాట్లాడుకునేవారు నన్ను చూసి శ్రీను వచ్చావా నీ గురించి చాలాసార్లు అడిగారు అని చెప్పగానే ఆతృతగా లోపలికి వెళ్ళాను కొత్తసార్లు ఎత్తుగా ఉన్నారు తెల్లని విశాలమైన నుదురు దయ కురిపించే చిన్నవు ఎందుకో చాలా బాగా నచ్చారు నాకు నమస్కారం సార్ అనగానే రండి శ్రీన్ అంటే మీరేనా మీ పాత బాస్ నాకు మంచి ఫ్రెండు మీ గురించి చాలా చెప్పాడు అందుకే మీకు మా అమ్మగారి దగ్గర డ్యూటీ వేశాను మీకు పెద్దగా కష్టం ఉండదు అనుకుంటున్నాను మీ డ్యూటీ వేళల్లో మా ఇంటికి వచ్చి మా అమ్మగారి దగ్గరే ఉండి ఆవిడ మాట్లాడింది వినటం అంతే ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వండి అన్నారు నిర్వికారంగా సార్ ఇంటికి వెళ్ళాను వంట ఆవిడ అనుకుంటా అమ్మగారికి నన్ను పరిచయం చేసింది నమస్కారం అమ్మగారు అంటుండగానే ఆ నమస్తే నువ్వే నా సీన్ అంటే చాలా బుద్ధిమంతుడు అని మా వాడు చెప్పాడు పద నా గది చూపిస్తా ఆపకుండానే గదిలోకి దారి తీసింది ఆవిడ ప్రపంచంలో ఎవరు నాలాగా వినటం అనే డ్యూటీ చేసి ఉండరేమో కదా బాగుంది నా రాత అనుకుంటూ ఆమెను అనుసరించాను నా పుట్టు నా కుటుంబము నా ఇష్టాలు గురించి వందలాది ప్రశ్నలు వేస్తూ నా జవాబులనైనా వినకుండా కొన్ని జవాబులు కూడా ఆవిడే చెప్పేస్తూ విరామం లేకుండా మాట్లాడుతూ ఉంటే శ్రోతలాగా ఉండిపోయాను అలా కొన్ని గంటలు గడిచాక ఇంతకీ భోజనం తెచ్చుకున్నావా శ్రీను అన్న ఆమె ప్రశ్నకు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది రేపటి నుంచి తెచ్చుకుంటాను ఈరోజు దగ్గరలోని క్యాంటీన్లో తినేసి ఓ గంటలో వచ్చేస్తాను అని బయలుదేరిపోయాను భలేవాడివే నేను తినాలిగా నాతో పాటే నువ్వును అంటూ నా జవాబైనా వినకుండానే కుమారి మా ఇద్దరికీ వడ్డించు అన్నారు ఆవిడ చిత్రంగా చూస్తూ వడ్డించసాగింది చేతులు కనుక్కుని రాను ఆయన ఇలా నా పక్కన కూర్చో ఉదయం ఏమైనా తిన్నావో లేదో కూడా అడగనే లేదు మోహమాటంతో నువ్వు చెప్పలేదు నా మాటలతోనే కడుపు నింపేశానేమో ఇక రోజు నీ భోజనం నాతోనే నువ్వు తినకూడనవి ఏమైనా ఉంటే చెప్పు అవి తప్ప అన్నీ నేనే దగ్గరుండి వండిస్తా సరేనా అని ఆమె అంటుంటే బిడియంగా నిలబడిపోయాను అంత పెద్ద బాస్ ఇంట్లో నాలాంటి చిన్న స్థాయి ఉద్యోగి అంత చొరవగా భోజనం చేయటం నేను కలలో కూడా ఊహించలేని విషయం ఏంటి ఆలోచిస్తున్నావు అన్నం చల్లారిపోతుంది అంటూ నా చేయి పట్టుకుని ప్రక్కనే కూర్చోబెట్టుకుని ఇదిగో ఇది బెల్లం ఆవకాయ ఇది వెల్లుల్లికారం అన్నీ నేను చేసినవే నీకు కూడా నేర్పిస్తాలే మీ బాస్కి నేర్పాను అంటూ భోజనం చేస్తున్నంతసేపు ఆప్యాయంగా వడ్డిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు ఆ రోజు మొదలు ఆమె వాక్ ప్రవాహంతో పాటు ఆమె వాత్సల్యంతో తడిసి ముద్దవుతూనే ఉన్నాను మొదట్లో ఉద్యోగ ధర్మంగా వినే నేను రాను రాను ఆమె మాటల్ని శ్రద్ధగా ఆలకించసాగాను ఎన్నో అనుభూతులు అనుభవాలు జ్ఞాపకాలు విశేషాలు విజ్ఞానాలు ఆమె ముచ్చట్ల రూపంలో దొరికిపోతూ ఉండేవి అవి ఎంతో అమూల్యంగా అనిపించేవి ఓ రోజు కొత్త చీర ఒకటి నా చేతిలో పెట్టి నాకెంతో ఇష్టమైన నెమలికంఠం రంగు చీర నాతో పాటు మీ అమ్మగారికి తీసుకున్నాను ఈసారి కలిసినప్పుడు ఇవ్వు నాయనా అంటూ నేను వద్దండి అనేలోగానే అన్నట్లు మీ అమ్మగారు నాలాగానే మాట్లాడతారా విసుగు విరామం లేకుండా అయినా ఇంత ఓర్పుగా ఆదరంగా వినే నీలాంటి కొడుకుంటే ఏ తల్లైనా ఎందుకు మాట్లాడదు అన్న ప్రశ్న జవాబు ఆవిడే చెప్పేశారు ఎప్పట్లానే నా చిన్నప్పుడు ఈ నెమలి కంఠం రంగు పరిగిణి కట్టుకుని పాటల పోటీలో పాడితే ఫస్ట్ వచ్చాను తెలుసా సినిమాల్లోకి అమ్మాయిని పంపుతారా అంటే మా నాన్నగారు కాదు కూడదు అన్నారు ఆ ఛాన్స్ అలా పోయింది అప్పుడు అలా పంపితే పెద్ద సింగర్ని అయి ఉండేదాన్ని అంటూ గతంలోకి వెళ్ళిపోయారు ఇలా మాటలు పెంచుకుంటూ వెళ్ళే ఆవిడ అలవాటు వల్ల ఆమెకు దూరంగా జరిగిపోయిన బంధువులు ఉన్నారు పది మందిలో పుట్టి పది మందిలో పెరిగాను ఇప్పుడు మనుషుల కోసం మొహం వాచిపోయాను అనుకో అంటూ వాపోయే ఆమెకు ఎవరు పడితే వారు నచ్చరని నేను ఎందుకో బాగా నచ్చానని తనకంటే కూడా ఆత్మీయుడినైపోయానని సార్ అంటుంటే వారి పెద్ద మనసుకు పొంగిపోయాను అంతా బాగుంది అనుకున్నంతలోనే మనసులో అలజడి మొదలైంది ఈ మధ్య తరచుగా అమ్మగారి మాటల్లో పల్లెల్లో ఉన్న మా అమ్మగూర్చి ప్రస్తావించటం వల్లనేమో అమ్మ పదే పదే జ్ఞాపకం వస్తోంది అమ్మగారు ఏం మాట్లాడినా చేతులు కట్టుకుని వినే నేను అమ్మ మాటలకు దొరకకుండా తప్పించుకు తిరిగిన వైనం గుర్తుకొస్తోంది మా గ్రామంలో హై స్కూల్ లేనందున తమ్ముడు చెల్లి నేను చాలా దూరం వెళ్ళి చదివేవాళ్ళం తెల్లవారేసరికి చద్దన్నం మధ్యాహ్న భోజనం అన్ని సిద్ధం చేసిస్తే పరుగులు పెట్టి బస్ ఎక్కేవాళ్ళం అలసి సొలసి ఏ చీకటి పడ్డాకో ఇంటికి వస్తే అన్నం తిని పడుకునేవాళ్ళం మాకెప్పుడు అమ్మతో మాట్లాడే తీరిక ఉండేది కాదు సెలవు రోజుల్లో ఆటలు చదువులతో సరిపోయేది ఒరే పెద్దాడా అంటూ అమ్మ ఎప్పుడు నాతో మాట్లాడాలని వచ్చినా చదువుతున్న పుస్తకంలో నుండి తలెత్తకుండానే ఆ అంటూ ఉంటే చూసి చూసి మాట్లాపేసి వెళ్ళిపోయేది ఆమె ఎంతో ఆసక్తిగా చెప్పాలనుకున్న విషయాలు నాకంత ప్రాధాన్యం ఉన్నవిగా అనిపించేవి కాదు ఉద్యోగం వచ్చి దూరంగా వచ్చాక మా మధ్య మాటలు ఇంకా తగ్గిపోయాయి ప్రతివారం అమ్మ ఫోన్ చేసేది ఏమడిగినా ఆ అలాగే అంటూ పొడి పొడిగా మాట్లాడేసరికి ఆమె మరి మాటలు పొడిగించేది కాదు పెళ్ళై నాకు సంసారం ఏర్పడ్లాక అప్పుడప్పుడు అమ్మ వచ్చి నాతో ఉండేది ఆఫీసుకు వెళ్ళక ముందు పేపర్ వచ్చాక టీవీ పెట్టుకుని ఉండేవాడిని వీలున్నప్పుడల్లా అమ్మ నాతో మాట్లాడే ప్రయత్నం చేసేది చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ చూడటం చదివిన ఫోన్ మెసేజ్లే మళ్ళీ మళ్ళీ చదవటం తప్ప ఆమె మాటలు వినటానికి తీరిక సమయంలో కూడా ప్రయత్నించలేదన్న విషయం గుర్తుకొస్తే మనసు భారంగా అవుతుంది పద్మ పిల్లల చదువులు వంట పనులతో ఎప్పుడూ హడావుడిగా ఉండేది తమ్ముడు చెల్లి ఫోన్ చేసి నాతో చాలాసేపు మాట్లాడేవారు వాళ్ళ ఫోన్ వచ్చినప్పుడు ఏంటినైనా వాళ్ళ విశేషాలు అంటూ మాట కలిపే ప్రయత్నం చేసేది అమ్మ ఏముంటాయి అన్నీ మామూలే అంటూ మొత్తసరిగా చెప్పేసేవాడిని అందరం కలిసి కూర్చున్నప్పుడు మీ నాన్న చిన్నప్పుడు ఏం జరిగిందంటే అని నా గురించి మురిపంగా చెప్పే ప్రయత్నం చేస్తే అబ్బా నాన్నమ్మ ఇంక చాలు ఛాన్స్ ఇస్తే మీ చిన్నప్పుడు కబుర్లు కూడా చెప్పేలా ఉన్నావు అంటూ నా పిల్లల ఎగతాళి పని మనిషితోనూ పక్కింటి వాళ్ళతో మాట్లాడితే మోటు వాళ్ళు అనుకుంటారని మా మా ఆవిడ మందలింపు అన్నీ కలిసి అమ్మ మాటలకు మొహం వాచిపోయేలా చేశాయి మాట్లాడేవారు కానీ తన మాటలు వినేవారు కానీ లేక దేవుడు పటాల దగ్గర కూర్చుని తనలో తానే మాట్లాడుకునేది మేము గమనిస్తే ఆపేసేది ఆరు నెలలు అయ్యేసరికి ఊరికెళ్ళి అందరినీ చూసొస్తానని వెళ్ళిన అమ్మ తిరిగి నా దగ్గరికి రావటానికి ఆసక్తి చూపించలేదు అమ్మగారంత వయసే ఉన్న అమ్మ మనసులో కూడా ఎన్నో అనుభవాలు అనుభూతులు జ్ఞాపకాలు ఉంటాయి కదా అవన్నీ మాతో గలగల మాట్లాడుతూ చెప్పాలనే తాపత్రయం కోరిక ఆమెలో ఇంకెన్నాళ్ళు ఉంటాయో అసలే పెద్దదైపోతుంది వీలున్నప్పుడంతా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పే ముచ్చట్లు కబుర్లు అలసిపోయేదాకా వినాలని బలంగా నిర్ణయించుకున్నాను సార్ నాలుగు రోజులు సెలవులు కావాలి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి మరుసటి రోజే అడిగాను ఏమైంది అనారోగ్యం చేసిందా అని ఆయన ఆందోళనగా అడుగుతుంటే మా అమ్మ మాటలు వినాలని ఉంది సార్ అంటూ ఆయన మా కళ్ళల్లోకి చూస్తూ చెప్పాను నా మొహంలో మాటల్లో ఆయనకు ఏమర్థమైందో తెలియదు కానీ వారిని సెలవు తీసుకుని వెళ్ళిరా అన్నారు ఆలస్యం చేయకుండా ఇంటికి వచ్చి అమ్మగారిచ్చిన నెమలికంఠం రంగు చీరతో పాటు మిగతా వస్తువులు కూడా బ్యాగ్లో సర్ది మా పల్లెకి వెళ్లే బస్సు ఎక్కి కిటికీ దగ్గర గాలి తగిలేలా కూర్చుని వెనక్కి వాలుతూ అమ్మ మాటల మాధుర్యాలని తెలుసుకునేలా చేసిన అమ్మగారికి మనసులోనే వందనాలు చెప్పుకున్నాను కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి